ఏంటి నా కారణంగా నీకు తలనొప్పి వచ్చిందా అని చెప్పి రిషి అంటే, అవును సార్, మీరు ఆ విధంగా తిట్టడం వల్లే నాకు తలనొప్పి వచ్చింది, ఎక్కడ లేని టెన్షన్ పెరిగిపోతుంది మీరు ఆ విధంగా తిడితే అని. వస్తారా అంటే, సారీ వస్తారా, ఇక మీద నిన్నేమి అనను అని చెప్పి రిషి అంటాడు. అయినా నువ్వేంటి వస్తారా, ఇప్పటిదాకా వర్క్ చేస్తున్నావు, తలనొప్పి అంటున్నావు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి రిషి అంటే, సార్ మీరేమూ లీవ్ ఇవ్వలేదు, అందుకే పెండింగ్ వర్క్ ఉంది కదా సార్, ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి వర్క్ చేస్తున్నాను అని చెప్పి వసుదారా అంటే, అదేంటి ఒక్కదానివే ఉన్నావా, ఇంకెవరో లేరా అని అంటే, మా నాన్న నేను ఉన్నాం సార్ అని చెప్పి వసుదారా అంటుంది. అంటే ఇంకెవరో లేరా అని చెప్పి రిషి ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే, ఇంకెవరు ఉంటారు సార్, నేను మా నాన్నే కదా ఉండేది అని వసుదారా చెప్తూ ఉంటే, ఇక రిషి అయితే వసుదారా చెప్పే ప్రతి మాట కూడా బాగా గమనిస్తూ ఉంటాడు. అసలు విషయం చెప్పేస్తే నేను నిన్నేమి అడగను కదా వస్తారా, నేను నీకు తలనొప్పి కూడా ఏమి తీసుకురాను కదా అని చెప్పి రిషి అంటాడు. సార్ మీకు జరిగిందంతా కూడా పోసగుచ్చినట్టు చెప్దామని అనుకున్న ప్రతిసారి కూడా మీరే ఏదో ఒక విధంగా అడ్డుపుల్ల వేసి నాతో గొడవ పెట్టుకుంటున్నారు, నా కోపం వచ్చేలా చేస్తున్నారు, లేకపోతే ఏదో ఒక విధంగా మీకు చెప్పాలని అనుకుంటున్నాను సార్ అని చెప్పి వస్తారా అంటే, అంటే నేను అడిగితే చెప్తావు కానీ నీకు నువ్వుగా ఇలా జరిగింది అని చెప్పవా వసుదారా, అది నీ బాధ్యత కాదా అని చెప్పి రిషి అంటే, సార్ నేను చెప్పడానికి వచ్చిన ప్రతిసారి కూడా చెప్పాను కదా, మీరు నన్ను కోప్పడ్డారు, ఏదేదో అన్నారు, నన్ను అపార్థం చేసుకున్నారు, అందుకే నాకు చాలా బాధ కలిగింది సార్, నా మనసుకి గాయమైంది, అందుకే చెప్పలేకపోతున్నాను, నేను చెప్తే అది అబద్ధమవుతుంది, మీరు దాన్ని కొట్టిపారేస్తారు, మీరు ఆవేశంలో ఉండి ఏదేదో మాట్లాడతారు, మరలా నా మనసుకి గాయమవుతుంది, నేను భరించలేను సార్, నేను కోప్పడినా ఏం చేసినా కానీ వసుదారాకి కోపం రాదులే, అన్నీ లైట్ తీసుకుంటుంది, భరిస్తుందిలే అని అనుకుంటున్నారేమో, కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట ఈ విధంగా నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదు సార్ అని చెప్పి వసుదారా బాధపడిపోతూ ఉంటే ఇక రిషి కూడా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మరి నీకే అంత బాధ ఉంటే నిన్ను నేను కోల్పోయాను వసుదారా, నా ప్రాణానికి ప్రాణమైనా నువ్వు నాకు దూరం అయ్యావు, ఎవరినో పెళ్లి చేసుకున్నావు, కనీసం ఆ వ్యక్తి గురించి తెలిస్తేనైనా నాకు ఊరటగా ఉంటుందని అనుకుంటున్నాను, అది కూడా నువ్వు తెలిసేలాగా చేయటం లేదు, ఏదో ఒక విధంగా నువ్వు అడ్డుపుల్ల వేస్తున్నావు, ఇలా అయితే ఎలా వసుదారా, నేను మానసికంగా ఎంత చిత్రవద అనుభవిస్తున్నానో నీకేం తెలుసు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఇక వసుదారా మాత్రం, అదేంటి సార్ మీ అందరినీ కాపాడుకోవడం కోసం నేను ఎంత త్యాగం చేశానో మీకేం తెలుసు అని చెప్పి వసుదారా చిన్న చిన్నగా కొన్ని క్లూలని అందిస్తూ ఉంటుంది రిషికి. అదేంటి వసుదారా, మమ్మల్ని కాపాడటం కోసం నువ్వేదో చేయటం ఏంటి అని చెప్పి రిషి అంటాడు. ఇక వసుదారా తనను తాను సమర్థించుకుంటూ, ఏమీ లేదు లేండి సార్, ఏమీ లేదు అని చెప్పి వసుదారా అంటూ ఉంటుంది. ఇక రిషి మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఒక్కదాన్ని దూరం అయ్యానని మీరు బాధపడుతున్నారు, కానీ మీ అందరు దూరం అయితే నేను భరించగలను సార్ అని చెప్పి వసుదారా చెప్తూ ఉంటే ఇక రిషికి ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్